తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానంపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగిపోయింది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీలో చేరేందుకు అంగీకరించడంతో ఈ పీఠం ముడి విడిపోయింది. ఆయన బీజేపీలో చేరి అనపర్తి నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. కూటమిలోని పక్షాలు సీట్ల సర్దుబాటుకు ఈ స్థానంపై ఉన్న వివాదంతో నిన్న మొన్నటి వరకు డెడ్ లాక్ పడగా ఇవాళ నల్లమిల్లి అంగీకరించడంతో సర్దుబాటు కొలిక్కొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి స్థానాన్ని తొలుత బీజేపీకి కేటాయించారు. అక్కడ అభ్యర్థిని కూడా ప్రకటించారు. అయితే అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. దీంతో పాటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును తొలుత తొలి జాబితాలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. పేరు ప్రకటించిన తరువాత బీజేపీకి సీటివ్వడంపై రామకృష్ణారెడ్డి అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా ఈ అంశంపై నల్లమిల్లితో సంప్రదింపులు జరిపారు. ఇదే సమయంలో బీజేపీలో కూడా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అనపర్తి స్థానాన్ని బీజేపీకిస్తే అక్కడ సంస్థాగతంగా పటిష్టంగా లేని పార్టీ వల్ల తాను పూర్తిగా ఇబ్బందులు పడతానని, అక్కడొచ్చే లోటుతో ఓటమి పాలవడం ఖాయమని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ సీటును బీజేపీ నుంచి మార్చి టీడీపీయే పోటీ చేయాలని నల్లమిల్లితో పాటు బీజేపీలోని పురంధేశ్వరి వర్గీయులు గట్టిగా పట్టుబట్టారు. లేని పక్షంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరాలని కోరారు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదు. 40 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నామని, ఇప్పుడు పార్టీ మారమంటే ఎలా అని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా అనపర్తి సీటును టీడీపీ తీసుకుని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని, అది కాని పక్షంలో దెందులూరు స్థానంపై పంచాయతీ జరిగింది. అయితే ఈ రెండు స్థానాలు ఇచ్చేందుకు స్థానికంగా ఉండే నేతలు అంగీకరించలేదు. చివరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే బీజేపీలో చేర్పించేందుకు ఒప్పించాలి అని నిర్ణయించారు. శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుజయకృష్ణ రంగారావుతో పాటు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లితో మాట్లాడాలి అని సూచించారు. అయితే వీరంతా రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపిన తరువాత నల్లమిల్లి కొంత మెత్తబడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ తర్వాత నారా లోకేష్ బుచ్చయ్య చౌదరితో ఫోన్లో మాట్లాడి మరోసారి నల్లమిల్లి వద్దకు పంపించారు. ఈ చర్చలన్నీ పూర్తయిన తరువాత బీజేపీ నేతలు ఆయన్ను కలిసి పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరేందుకు అంగీకరించారు. ఇవాళ రేపటిలోగా రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ తర్వాత అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నారు. అనంతరం నామినేషన్ వేయనున్నారు. అనపర్తి సీటుపై చిక్కుముడి వేయడంతో టీడీపీ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది.